నమస్కారం. ఎంబీఆర్ టీవీ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే ఆశయంతో ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలను అమలు చేస్తుందని, దీనిని గ్రామీణ ప్రాంత రైతులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని స్థానిక ఎమ్మెల్యే గూడెమహిపాల్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు నియోజకవర్గంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో రైతు సమన్వయ సమితి కమిటీల అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ, వ్యవసాయం సమృద్దిగా వర్ధిల్లాలంటే ప్రధానంగా కావలసినవి సాగునీరు, అవసరమైన పెట్టుబడి, గిట్టుబాటు ధర అని, అవి ఉన్నప్పుడే రైతు ఆర్థికంగా ఎదిగి ఆత్మగౌరవంతో జీవిస్తాడని అన్నారు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిందన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎలాంటి రైతు సంక్షేమ ప్రణాళికలు సరిగ్గా అమలు కాలేదని, అసంఘటితంగా ఉన్న వ్యవసాయ రంగాన్ని సంఘటితం చేసేందుకే ఈ ప్రభుత్వం ప్రణాళికలను అమలు చేస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ వెంకటేశ్వర్లు, స్థానిక ఎమ్మెల్యే గూడెమహిపాల్ రెడ్డి, నియోజకవర్గంలోని అన్ని శాఖల అధికారులు, సర్పంచ్లు, రైతులు భారీగా పాల్గొన్నారు. మండల కేంద్రమైన పాపన్నపేటలోని మంజీరా గార్డెన్స్ లో రైతు సమన్వయ గ్రామీణ కమిటీల అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రైతు కష్టాలను తీర్చేందుకు భవిష్యత్ తరాలకు రైతు ఆదర్శంగా ఉండాలని ఈ రైతు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని డిప్యూటీ స్పీకర్ తెలిపారు. మండల కేంద్రమైన పాపన్నపేటలోని మంజీరా గార్డెన్స్ లో రైతు సమన్వయ గ్రామ కమిటీల అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వం రైతులను ఆదుకోవడానికి, పండించిన పంటకు ధర నిర్ణయించడానికి, రైతుల కష్టాలు తీర్చడానికి భాగస్వాములను చేస్తూ భవిష్యత్ తరాలకు ఆదర్శప్రాయంగా రైతులు ఉండడానికి భారతదేశంలో మొదటగా రైతు సమన్వయ కమిటీలను వేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఆదర్శ రైతులను
రుణాలను వ్యవసాయం మీద అవగాహన లేని వారికి ఇవ్వడం జరిగిందని, ఇప్పుడు అన్ని వర్గాల వారికి మహిళలకు 33% అని రైతు సమన్వయ కమిటీలు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. అనంతరం 26 గ్రామాల కమిటీల సభ్యులకు వ్యవసాయ శాఖ డిఏఓ పరశురామ్ నాయక్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సొంగ పవిత్ర దుర్గయ్య, జెడ్పీటీసీ స్వప్న బాలాగౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి, నాయకులు గురుమూర్తి గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, సోములు, అధికారులు, ఏడీఏ మనోహర్, ఏఓ శిరీష, ఏఈఓ ప్రశాంత్, తహసీల్దార్ రాములు పాల్గొన్నారు. అంటే దీని వల్ల రికార్డులన్నీ కూడా ఆన్లైన్ అయితే ఇబ్బంది లేదు. రైతు సమన్వయ సమితిలు తప్పట, రైతు సమన్వయ సమితిలు ఏర్పడ, రైతు అందరూ ఒక కార్యక్రమానికి రావద్దట, రైతు అందరూ కూర్చొని ముందే డిసైడ్ చేయద్దట, రైతులకు ఏది ఇబ్బంది అట్లే ఉండాలి. గతంలో వాళ్ళే మంచిగా చేస్తుంటే ఇవన్నీ కూడా వాళ్ళే ఇచ్చినట్టయితే, కరెంట్ వాళ్ళే ఇచ్చినట్టయితే, నీళ్ళు వాళ్ళే ఇచ్చినట్టయితే, మిగతా రైతుల కష్టాలు తీసినట్టే వీళ్ళు ఉన్నాం. ప్రతి గ్రామ గ్రామాన చేసుకోవడం జరిగింది. ఈ కమిటీల ద్వారా మనకు చాలా లాభాలు ఉన్నాయి. మన గ్రామాల్లో మనమే పెద్దలు మనే విధంగా మన గ్రామాల్లో మనమే చేసుకునే విధంగా ఈ కమిటీలను మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసినందుకు చాలా బాగుంది. అత్తారింటికి కొత్తాలుడు వచ్చిన చందంగా ఉంది వర్షాకాలం పరిస్థితి. ఎప్పుడు వానొస్తుందో, ఎప్పుడు ఎండ కాస్తుందో ఎవరికి తెలుస్తలేదు. ఎండ వస్తే బగబగా, ఇక వాన పడితే అంతా చిత్తడి చిత్తడి. ఇది మన భాగ్యనగరం దుస్థితి. గ్రేటర్ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో బుధవారం సాధారణం నుంచి భారీ వర్షం కురిసింది. మంగళవారం సాయంత్రం 5:30 గంటల నుంచి బుధవారం సాయంత్రం 5:30 గంటల వరకు అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లలో 3.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బుధవారం సాయంత్రం నగరంలోని బంజారా హిల్స్, అమీర్పేట్, కుక్కట్పల్లి, మెహదీపట్నం, సికింద్రాబాద్, మెట్టుగూడ, తార్నాక, హబ్సిగూడ, నాచారం, ఈసీఐఎల్, కుషాయిగూడ, మల్కాజ్గిరి, ఈస్ట్ ఆనంద్బాగ్, నేరేడ్మెట్, ఉప్పల్, దిల్షుంగ్నర్, హయత్నగర్, రాజేంద్రనగర్, లక్టీకపుల్ తదితర ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. మండల కేంద్రమైన పాపన్నపేటలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వైశ్య సోదరులను కించపరుస్తూ కంచె ఐలయ్య రాసిన పుస్తకం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎస్ఐ సందీప్ రెడ్డి గారికి, తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బందికి మెమోరాండంను అందజేశారు. మండల కేంద్రమైన పాపన్నపేటలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వైశ్య సోదరులను కించపరుస్తూ కంచె ఐలయ్య రాసిన సామాజిక స్మగ్లర్లు కొమట్లు అనే పుస్తకం రాయడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎస్ఐ సందీప్ రెడ్డి గారికి, తహసీల్దార్ కార్యాలయంలోని సిబ్బందికి మెమోరాండంను అందజేశారు. ఆర్యవైశ్య మండల అధ్యక్షుడు రాజేందర్ మాట్లాడుతూ, ఐలయ్య హైందవ సమాజం పట్ల కించపరిచినట్లు పుస్తకాలు రాసి మతాల మధ్యన చిచ్చు పెడుతున్నారని, భారతదేశంలో ఏకంగా ఉన్న మతాలను విభిన్నం చేయడానికి చేస్తున్న చర్యను వెనుకకు సమాజానికి క్షమాపణ చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ప్రధాన కార్యదర్శి విఠలేశ్వరరావు, రాజేశ్వర్, సురేష్, వీరేశం, సత్యనారాయణ పాల్గొన్నారు. కొమటోలు అంటూ కంచె ఐలయ్య సామాజిక స్మగ్లర్లు కొమటోలు అనే పుస్తకాన్ని రాసి వైశ్యులను కించపరిచే విధంగా గతంలో బ్రాహ్మణులను కూడా విమర్శిస్తూ ఒక పుస్తకం రాసిండు అనే పుస్తకాన్ని వెంటనే నిషేధించాలని ఈరోజు మేము ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇచ్చాము. అలాగే ఎస్ఐ గారికి కూడా కంప్లైంట్ ఇస్తున్నాము. కంచె ఐలయ్యకు మేము ఈ వేదిక నుంచి హెచ్చరిస్తుంది ఏంటంటే, ఖబర్దార్ కంచె ఐలయ్య, మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రేరేపణలు కానీ పిచ్చి పిచ్చి పుస్తకాలు కానీ రాస్తే నిన్ను బయట తిరగనీయము, ఎక్కడ కనిపించినా దూరాలు చేస్తామని మేము చెప్తున్నాము. అలాగే మా ఆర్యవైశ్య సంఘం వాసేతుల తరఫున ప్రభుత్వాన్ని కూడా కోరుకున్నది ఏమంటే, కంచె ఐలయ్య యొక్క రాసిన పుస్తకాన్ని వెంటనే బ్యాన్ చేసి
పంచాయతీ ఇచ్చినటువంటి డాక్టరేట్ ను వెనుకకు తీసుకుని ఆయనను విధుల నుండి బహిష్కరించాలని చెప్పేసి మరియు మా అందరికీ వైశ్యులకు క్షమాపణ చెప్పించాలి కంచాయలయ తరపున అని చెప్పేసి మేము కోరుతున్నాము. మెదక్ జిల్లా కౌడుపల్లి కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయంలో పోషకాహార వారోత్సవాలు జరిగాయి. కార్యక్రమంలో ఎంపీపీ పద్మనరసింహారెడ్డి పాల్గొని అప్పుడే పుట్టిన పిల్లలకు మురుపాలు పట్టించడం వలన పిల్లలలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. కౌడుపల్లి మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయంలో పౌష్టికాహార వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు శ్రీమందం కార్యక్రమాన్ని నిర్వహించి చీరలు, పండ్లు, పూలు, గాజులు ఇచ్చి సత్కరించారు. ఈ సందర్భంగా సీడీపీఓ తార ఐసీడీఎస్ సూపర్వైజర్ అంజమ్మ మాట్లాడుతూ పోషకాహార పదార్థాలను గర్భిణీ స్త్రీలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారని, పుట్టిన పిల్లలకు మురుపాలు పట్టించడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పద్మనరసింహారెడ్డి, జడ్పీటీసీ సారాయాదమ్మగౌడ్, సర్పంచ్ బీసకాంత, ఎంపీటీసీ గొర్రె శ్యామల, అంగన్వాడీ టీచర్లు, బాలింతలు, గర్భిణీలు పాల్గొన్నారు. సెప్టెంబర్ 1 నుండి 7 తారీఖు వరకు పోషకాహార వారోత్సవాలను మేము ప్రతి గ్రామంలోను, సెక్టార్లోను, మండల వైజ్గా అన్ని కార్యక్రమాలు, మరి ఈ యొక్క మండల్లో కూడా ఈరోజు చివరి రోజు, మరి ఈ యొక్క కార్యక్రమానికి అందరు రావడం చాలా సంతోషకరం. కేవలము ఈ యొక్క పౌష్టికాహారము అంటే మరి మురుపాలు, తల్లిపాలు, కేవలం తల్లిపాలు పుట్టినప్పటి నుండి 6 నెలల వరకు కేవలం తల్లిపాలు ఇచ్చేదానికి కూడా పోషకాహారం. అందుకొరకే మన ప్రభుత్వం మరి ప్రవేశపెట్టిన ఆరోగ్యలక్ష్మి కార్యక్రమంలో ప్రతి బిడ్డను మరి గుడ్డు, పాలు, మరి పప్పు, ఆకుకూరలు, కూరగాయలతో కలిగిన ఒక పూట సంపూర్ణ ఆహారం తీసుకుని మరి తప్పకుండా అందరి తల్లులు కూడా మరి 3 కిలోల బిడ్డను కానీ మరి మొట్టమొదట వచ్చే గురుపాలను ఇస్తూ తల్లిపాలను ఇస్తూ బిడ్డకి మరి వయసుల ప్రకారం, మరి క్వాలిటీ క్వాంటిటీ ప్రకారంగా పోషకాహారం అందిస్తే ఆ బిడ్డ యొక్క పెరుగుదలలో ఎలాంటి లోటుపాటు లేకుండా పెరుగుతాయని. వికారాబాద్ జిల్లా కులకచర్ల మండల కేంద్రంలోని గిరిజన బాలుర వసతి గృహంలో అల్పాహారం తిని పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరపాలని ఆదేశించారు. అపంశుభం తెలియని పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లా కులకచర్ల మండల కేంద్రంలోని గిరిజన బాలుర వసతి గృహంలో ఉదయం అల్పాహారం తిని 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అందులో 8 మందిని ప్రభుత్వ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. వీరందరికీ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వచ్చినా మార్నింగ్ సార్ నూడుల్స్ సార్ చాయ్లో అయిన ఏమన్నా నూడుల్స్ ఒకటేనా ఎట్లా అవుతుంది వాంతలు అవుతున్నాయి ఏమైతుంది. బ్యాంకు వారు భూమిని వేలం వేస్తున్నారని తెలిసి అది భరించలేని ఓ రైతు సెల్టవర్ ఎక్కి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. అయితే పోలీసులు రంగప్రవేశం చేసి బాధితుడిని కిందికి దింపారు. తీసుకున్న అప్పు చెల్లించలేదని బ్యాంకు వారు సాగు భూమిని వేలానికి పెట్టడంతో మనస్తాపానికి గురైన రైతు టెలిఫోన్ టవర్ ఎక్కి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ సంఘటన బుధవారం చిన్న శంకరంపేట మండలం తుర్కల మాందాపూర్లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు గోపాల్ తన 4 ఎకరాల సాగు భూమిని మెదక్లోని బ్యాంకులో తాకట్టు పెట్టి 10 లక్షల రుణం తీసుకున్నారు. కిస్తులు చెల్లించకపోవడంతో 6 ఏళ్లలో రుణం వడ్డీతో కలిపి 18 లక్షలకు చేరింది. బ్యాంకు వారు అప్పు చెల్లించాలని గోపాల్పై పలుసార్లు ఒత్తిడి తెచ్చారు. చివరకు తనఖా ఉన్న సాగు భూమిని బుధవారం అంతర్జాలం ద్వారా వేలానికి వేయడానికి నిర్ణయించారు. ఈ మేరకు 15 రోజుల క్రితం తాకీదు అందించారు. వేలం రోజైన బుధవారం గోపాల్ తీవ్ర మానసిక వేదనకు గురై గ్రామంలోని టెలిఫోన్ టవర్ ఎక్కారు. విషయం తెలిసి చిన్న శంకరంపేట ఎస్ఐ ప్రకాష్ గౌడ్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బ్యాంకు అధికారులతో చర్చించి న్యాయం చేస్తామని గోపాల్కు భరోసా ఇచ్చి కిందికి దించారు. 2.5 గంటల పాటు గ్రామంలో ఉత్కంఠం నెలకొంది. పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడారు. గోపాల్ కిందికి దిగే వరకు తల్లి అంబమ్మ రోధిస్తూనే ఉండటం చూసి పలువురి కళ్ళు చెమ్మగిల్లాయి. ఆయన మేనేజర్ గారు కలిసి మాకు 11 లక్షలు కట్టాల్సిందిగా వాళ్ళు మాట్లాడారు. 18 లక్షల నుంచి 11 లక్షల వరకు వచ్చి కట్టమన్నారు. సరే ఎంతో ఒక 2 లక్షలు కట్టి మిగతా సమయం తీసుకుంటామని మా ఫ్రెండ్ నేను ప్రాధాన్యపడినాము. అయినా వినకుండా మీరు 11 లక్షలు 12 తారీఖు నాడు 11 గంటల లోపు కడితేనే మీకు యాక్షన్ ఆడే ఇది ఉంది, లేకుంటే ఆ యాక్షన్ ఆడలేదు, మీరు కట్టకపోతే యాక్షన్ ఆపుతారని అన్నారు. అది నాకు కూడా తెల్లారి నేను
అయినా సరే 2 లక్షల వరకు కడతామని ఎంత 5 గంటల దాకా బతిమలాడినాం నిన్న సాయంత్రము బతిమలాడినా కానీ అది కాదు అని చెప్పేసి ఈ రోజు వేలం జరుగుతున్నది. ఆ వేలం జరుగుతున్నది నా భూమి పోతుందనే ఉద్దేశంతో నేను ఎవరికి చెప్పినా నేను ఇది ఇది రాదని చెప్పేసి టవర్ ఎక్కడం సార్ గారికి ఫోన్ చేసి నేను చచ్చిపోతున్నానని చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. ఎంపీఆర్ టీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు G9 షాపింగ్ మాల్ అండ్ కిరణ్ ఫుట్వేర్. కుత్బుల్లాపూర్ మండల వాసులకు శుభవార్త. ఇప్పుడు మీకు అత్యంత చేరువలో గండిమైసమ్మలో వెలసిన అతిపెద్ద షోరూం G9 షాపింగ్ మాల్ అండ్ కిరణ్ ఫుట్వేర్. పండుగలు, పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లకు కావలసిన దుస్తులు అతి తక్కువ ధరల్లో మా వద్ద లభించును. నాణ్యత, మన్నిక విషయంలో రాజీ పడని ఏకైక షోరూమ్ G9 షాపింగ్ మాల్ అండ్ కిరణ్ ఫుట్వేర్. మా వద్ద పార్టీవేర్ సారీస్, క్రేప్, కాటన్, పూనం సారీసే కాకుండా వధువు అందాన్ని మరింత పెంచే పెళ్లి పట్టు చీరలు అతి తక్కువ ధరల్లో మీకు లభించును. అంతేకాకుండా జెంట్స్ వేర్ లో లెనిన్ సూటింగ్స్ అండ్ షార్టింగ్స్, అరవింద్ కాటన్ సీరమ్స్, రెడిన్ టైలర్ బ్రాండెడ్ జీన్స్, ఫార్మల్ షర్ట్స్, ఖాదీ వేర్స్, షేర్వాణి, కుర్తా పైజామా, చిన్నపిల్లల దుస్తులు అందుబాటు ధరల్లో మీకు లభించును. వీటితో పాటు అన్ని రకాల వయసు వారికి చెప్పులు, షూస్ అతి తక్కువ ధరల్లో లభించును. మాడ్రస్ G9 షాపింగ్ మాల్ అండ్ కిరణ్ ఫుట్వేర్, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వెనకాల, లాల్ బహదూర్ నగర్, గండిమైసమ్మ, కుత్బుల్లాపూర్ మండల్. ఫోన్ నంబర్ 9949995674. తిరిగి వార్తల్లోకి స్వాగతం. ప్రొఫెసర్ కంచి ఐలయ్య రాసిన సామాజిక స్మగ్లర్లు, కుమట్లు అనే పుస్తకం ఆర్యవైశ్యుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని, దీనిపై కంచి ఐలయ్య క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్ జిల్లా గట్కేసర్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించి ప్రొఫెసర్ కంచి ఐలయ్య దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రొఫెసర్ కంచె ఐలయ్య రాసిన సామాజిక స్మగ్లర్లు, కుమట్లు అనే పుస్తకం ఆర్యవైశ్యుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని, దీనిపై కంచె ఐలయ్య బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్ జిల్లా గట్కేసర్లో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రొఫెసర్ కంచె ఐలయ్య దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో కాసేపు ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. కంచె ఐలయ్యపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అనంతరం గట్కేసర్ పోలీస్ స్టేషన్లో కంచె ఐలయ్యపై ఫిర్యాదు చేశారు. వెంటనే ఆయనను అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గట్కేసర్ మండల అధ్యక్షుడు బచ్చు మారయ్య, బచ్చు శ్రవణ్ కుమార్, శ్రీనివాస్, ప్రమోద్ చంద్రశేఖర్, కోటేశ్వరరావు, బురుగు చంద్రశేఖర్, వీరేష్ పాల్గొన్నారు. నర్సాపూర్లోని ఎన్జిఓస్ కాలనీలోని సాయిబాబా ఆలయంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ హాజరై బాబాకు ప్రత్యేక పూజలు చేశారు. నర్సాపూర్లోని ఎన్జిఓస్ కాలనీలో గల సాయిబాబా ఆలయంలో ప్రతి గురువారం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. అయితే ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ గౌడ సంఘం ఉపాధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి రాజశేఖర్ శర్మ, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చిల్పిచేడ్ మండలం సోమక్కపేటలోని ఎంఎన్ఆర్ హాస్పిటల్ మరియు సంగారెడ్డి సర్పంచ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో పనులకు సంబంధించిన సమస్యలకు అంటే రూట్ కెనాల్, డెంటల్ ఫోరసిస్ వంటి చికిత్సలు చేయడం జరిగింది. చిల్పిచేడ్ మండలం సోమక్కపేటలోని ఎంఎన్ఆర్ హాస్పిటల్ మరియు సంగారెడ్డి సర్పంచ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో భాగంగా రూట్ కెనాల్, డెంటల్ ఫ్లోరోసిస్ చికిత్స, పిప్పళ్ళు, ఆర్థోపెడిక్ చికిత్స చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైనా పెద్ద సమస్యలు ఉంటే ఎంఎన్ఆర్ హాస్పిటల్ సంగారెడ్డికి తీసుకెళ్లి ఉచితంగా వైద్యం చేస్తామని డాక్టర్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లక్ష్మణ్ మరియు ఆర్థోపెడిక్ డాక్టర్ విజయ్ భాస్కర్, ప్రొఫెసర్ మల్లేష్, డాక్టర్ సత్యప్రకాష్ మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ మెడికల్ క్యాంప్లో ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి. ఆర్థోపెడిక్ సర్జన్ చాలామంది మోకాళ్ళు అరుగుదల,
మొదటి స్టేజ్లో ఉన్నారు, చాలామంది బాగా పూర్తిగా అరిగిపోయిన ఉన్నారు. ఎటువంటి స్టేజ్లో ఉన్నా కూడా ఎంఎన్ఆర్ హాస్పిటల్కి వస్తే రైట్ ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఫుల్ కేర్ తీసుకునేసి మనం బాగు చేస్తామని హామీ ఇస్తున్నాం అన్నమాట. ఎంఎన్ఆర్ మెడికల్ కమ్ డెంటల్ కాలేజ్ ఒక నిర్వహించిన క్యాంప్ ఇది. ఇక్కడ వచ్చిన చాలా గ్రామాలు ఇక్కడ చేస్తున్నారు ఈ నెల అంతా. ఇక్కడ వచ్చిన పేషెంట్స్కి అందరికీ ఫ్రీ మందులు ట్రీట్మెంట్ చేయబడను. ఒకవేళ ఇక్కడ కుదరకుంటే ఆ పేషెంట్స్ ఇక్కడ నుంచి హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడనే అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ ఫ్రీ ట్రీట్మెంట్ చేయబడతాయి. సేమ్ అదేవిధంగా డెంటల్ కాలేజ్లో కూడా సేమ్ 20 ట్రీట్మెంట్స్. సో ఒకవేళ పాసిబిలిటీ ఇక్కడ కాకుండా మనకి ఇక్కడ నుంచి మనం డెంటల్ కాలేజెస్కి తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళకి ఇక్కడ రాసిన కార్డు అక్కడ కానీ చూపించగలిగితే సేమ్ ఫ్రీ ట్రీట్మెంట్స్ చేస్తారు అక్కడ డెంటల్ కాలేజ్. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని నర్సాపూర్ సీఐ తిరుపతిరాజు విద్యార్థులకు సూచించారు. నర్సాపూర్లోని వైష్ణవి జూనియర్ కాలేజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వెల్కమ్ పార్టీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని నర్సాపూర్ సీఐ తిరుపతిరాజు విద్యార్థులకు సూచించారు. గురువారం నర్సాపూర్లోని వైష్ణవి జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వెల్కమ్ పార్టీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, గ్రామీణ ప్రాంత విద్యార్థులు కష్టపడి చదివి ఒక గోల్ అంటూ పెట్టుకుని ముందుకు సాగాలని, అప్పుడే కన్న తల్లిదండ్రులకు కళాశాలకు మంచి పేరు తీసుకురాగలరని సీఐ తెలిపారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులకు క్రమశిక్షణ ఎంతో అవసరమని ఆయన అన్నారు. అనంతరం విద్యార్థులు పోతురాజు విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో పలు సాంస్కృతిక కార్యక్రమాలు చూపర్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తెలంగాణ సాంప్రదాయ బోనాల పాటలతో చేసిన డాన్స్ అందరినీ కట్టిపడేసింది. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ పృథ్వీరాజ్ గౌడ్, ప్రిన్సిపల్ రాజు గౌడ్, కళాశాల సిబ్బంది శివగౌడ్ పాల్గొన్నారు. లైఫ్ లో గుర్తుండే గుడ్ మెమరీస్ గా గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నాను.
బయటకు పోయినలు ఇంటికొచ్చేదాకా గ్యారంటీ లేదు. గత 5 రోజుల క్రితం బయటకు పోయిన ఓ తండ్రి కొడుకుల జాడ తెలియకుండా పోయింది. అయితే గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి 40 లక్షలు ఇస్తే మీ ఓళ్లను విడిపిస్తామని కుటుంబ సభ్యులను బెదిరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఎంతో చాకచక్యంగా ఈ కేసును ఛేదించిండ్రు. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రానికి చెందిన ఎల్ఐసి ఏజెంట్ ప్రభాకర్ అతని కుమారుడు సతీష్ ను తీసుకుని పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లాకు 5 రోజుల క్రితం వెళ్లారు. అక్కడి స్మగ్లర్లు తండ్రి కొడుకులను కిడ్నాప్ చేశారు. కిడ్నాపర్లు ప్రభాకర్ భార్యకు ఫోన్ చేసి 40 లక్షలు ఇవ్వాలని లేదంటే ప్రభాకర్ ను చంపుతామని బెదిరించారు. అయితే ప్రభాకర్ భార్య నిజాంపేట పోలీసులను ఆశ్రయించగా రామాయంపేట సీఐ వెంకటరెడ్డి ఇద్దరు ఎస్ఐల బృందం కలిసి కిడ్నాపర్లపై ఆకస్మికంగా దాడి చేసి ప్రభాకర్ సతీష్ లను విడుదల చేశారు. కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు సమాచారమిచ్చారు. తమ వారు విడుదలైనట్లు తెలుసుకున్న ప్రభాకర్ కుటుంబీకులు హర్షం వ్యక్తం చేశారు. కలకత్తాకు వెళ్తే అక్కడ కిడ్నాప్ గా అపహారైండు. ఈ పోలీసు సాయంతో మాకు ఇంటికి చేర్చినందుకు కృతజ్ఞత తెలుపుతున్నాను. 4-5 రోజులు మస్తు ఇబ్బందికి గురైనాము. పోలీసు సాయంతో విడుదలైనందుకు కృతజ్ఞత తెలుపుతున్నాం. 40 లక్షలు డబ్బులు డిమాండ్ చేసిండు. ఇక అవి లేకుండా సహకరించింది పోలీసులు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుగు.